హాయ్ గైస్ నమస్తే ఎలా ఉన్నారు హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సో యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై స్కూల్ ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత కలుస్తున్నా అండ్ యాక్చువల్గా ఈజ్ వెయిటింగ్ ఇన్ మెక్డొనాల్డ్స్ మొన్నటిదాకా బైక్ రైడ్ చేసి వచ్చినా కదా చాలా అలసిపోయినా సో బైక్ మీద వెళ్ళే ఓపిక కూడా లేదు సో ఇంకా కార్ తీసుకొని వెళ్తున్నా ఇప్పుడు సో లాస్ట్ వీక్ అయితే మొత్తం ఒక 7 డేస్ అయితే టోటల్గా రోడ్ ట్రిప్లోనే ఉన్నా సో టోటల్లీ ఎట్లయితే టోటల్లీ టైర్డ్ అయిపోయినా రైడ్స్ చేసి ఎందుకంటే మహారాష్ట్రలో అయితే మీకు తెలుసు రోడ్స్ అయితే అసలు బాగుండవు లైక్ ఎట్లయినా డే అండ్ నైట్ మొత్తం రైడ్స్ అంటే లైక్ టోటల్లీ ఐ వాస్ టోటల్లీ స్ట్రెయిన్డ్ అనమాట సో మొత్తానికి అయితే రైడ్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే హైదరాబాద్ అయితే వచ్చిన సో ఇప్పుడు ఐఎమ్ గెట్టింగ్ రిలాక్స్డ్ సో ఈరోజు మా ఫ్రెండ్ కాల్ చేశాడు రమ్మని సో ఐఎమ్ గోయింగ్ టు మీట్ హిమ్ కమింగ్ టు ద రైడ్స్ ఉన్న 7 డేస్ రైడ్స్ అయితే వ్లాగ్స్ అయితే చేసిన సో వ్లాగ్స్ అన్నీ ఒక 2-3 వ్లాగ్స్ ఉన్నాయి ఆ వ్లాగ్స్ అన్నీ మొత్తం షెడ్యూల్లో పెట్టిన సో ఎవ్రీ వీడియో ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ కమింగ్ డేస్ సో ఆ వీడియోస్ని చూడండి అందరూ సో వీడియో చూసినాక మీరు కామెంట్ చేయండి సో దాట్ ఐ విల్ నో బికాస్ ఎట్లా అంటే మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి ఐ విల్ గెట్ హౌ టు డూ ద వీడియోస్ కానీ అవన్నీ ఎలా చేయాలి ఇంకా కంటెంట్ని ఎలా చూపించాలి అనేది తెలుస్తుంది సో వీడియో మీరు చూసినప్పుడు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో కమెంట్ చేస్తే అంటే నాకు కూడా తెలుస్తుంది అంటే హౌ ఆర్ మై వీడియోస్ గోయింగ్ అని చెప్పేసి సో మ్యాక్సిమమ్ ఐ ట్రై టు గివ్ మై బెస్ట్ నా రైడ్లో కూడా నా హారీ డేవిడ్సన్ మీద 20,000 కిలోమీటర్స్ క్లాక్ చేసిన సో దాట్ వాజ్ వన్ ఆఫ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎందుకంటే యూనో 20,000 కిలోమీటర్స్ అంటే హారీ డేవిడ్సన్ మీద అంటే చాలా ఎక్కువ బికాస్ యూనో ద బైక్ మైలేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది లైక్ 16-18 అట్లా వస్తుంది సో అలాంటి బైక్ మీద సో అన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ చేయడం కూడా చాలా లైక్ ఇట్స్ ఎ బిగ్ థింగ్ సో అందరూ అనుకుంటారు కదా అదే నేను 50,000 చేసిన 60,000 చేసిన నార్మల్ బండి మీద సో ఇట్స్ నాట్ లైక్ దాట్ నార్మల్ అంటే జనరల్ కమ్యూట్ చేయడం వేరు రైడ్స్ చేయడం వేరు సో ఈచ్ అండ్ రెండు పార్ట్స్ ఏంటంటే డిఫరెంట్ అనమాట సో రైడింగ్ ఆన్ టూర్స్ ఈజ్ డిఫరెంట్ అండ్ జనరల్ కమ్యూటింగ్ ఈజ్ డిఫరెంట్ ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ గో ఫర్ ఏ రైడ్ సో మెక్డొనాల్డ్స్ వచ్చేసింది సో మేబీ మై ఫ్రెండ్ విల్ బీ వెయిటింగ్ ఫర్ మీ లెట్స్ పార్క్ హియర్ చలో లెట్స్ గో ఇన్ సైడ్ సో దిస్ ఈస్ ద మెక్డొనాల్డ్స్ నారాపల్లి బేసిక్ ఏంటంటే మేము ఇద్దరం చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్ అనమాట ఒకటే క్లాస్ ఇంకా బెంచ్ కూడా అంటే సెక్షన్స్ కూడా సేమ్ సెక్షన్స్ ఉండే అప్పుడు కూడా సెక్షన్స్ కూడా సేమ్ ఉంటుండే సో ఇంకా స్కూలింగ్ అయిపోయింది తర్వాత ఇంటర్మీడియట్కి వికేమ్ టు హైదరాబాద్ మళ్ళీ తర్వాత ఇంజనీరింగ్లో ఎంసెట్ రాసినాక కౌన్సిలింగ్ ఉంటుంది కదా సో కౌన్సిలింగ్లో కూడా ఏంటంటే లక్ ఏంటంటే ఇద్దరికి సేమ్ కాలేజ్ వచ్చింది అప్పుడు కూడా సేమ్ కాలేజ్ వచ్చింది మళ్ళీ సేమ్ బ్రాంచ్ వచ్చింది సో దాంట్లో కూడా అప్పుడు బ్రాంచ్లో సేమ్ సెక్షన్స్ ఉండే రెండు ఆ రెండు సెక్షన్లో మా ఇద్దరికి మళ్ళీ ఒకటే సెక్షన్ వచ్చింది అండ్ రోల్ నెంబర్ డిఫరెన్స్ కూడా ఓన్లీ 2 నెంబర్స్ ఇంక 92 ఉండే అదే 94 ఉంది సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంక అట్లనే ఉంది సో నౌ హీ సెటిల్డ్ డౌన్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ సో ఇక వాడికి టైమే లేదు కలవడానికి సో ఈరోజు ఇక ఫోన్ చేసిండు మామ నువ్వు రా కలుద్దాము అని చెప్పేసి సో అట్లా ఈరోజు అయితే కలిసినావు మహారాష్ట్ర ఆగవలేదు ఆల్రెడీ మన ఎస్హెచ్ఆర్ ఉండే ఎస్హెచ్ఆర్ అయిపోయింది ఇక నెక్స్ట్ వేరే ఈవెంట్స్ ఉన్నాయి సో అయితే మన దసరాకి గ్యాప్ ఉండే కదా గ్యాప్ ఉన్నప్పుడు మన 7 డేస్ టూర్ చేసుకొని వచ్చిన నెక్స్ట్ ఇక్కడ నేను నిన్ననే వచ్చినారా నిన్ననే వచ్చి జస్ట్ ఇట్లా రిలాక్స్ అయిదామని రెస్ట్ తీసుకుంటున్నా నువ్వు ఇలా ఫోన్ చేసినావు రమ్మను ఎవ్రీ 12కి నైట్ కి ఫోన్ చేశాడు కంపల్సరీ ఏహే చెప్పిన తర్వాత చూపిస్తున్నావు అనుకుంటున్నాను మమ్మీ ఇచ్చింది నమ్మకం అయితే లేవు రా నువ్వు గిఫ్ట్ మమ్మీ పంపించింది ఇప్పుడు ఇప్పుడే ఫోన్ చేస్తున్నావు రా
ముందుగా కథలు పడతావు, మీరు గిఫ్ట్లు ఇచ్చి ఇంట్లో పంపించారు అది. హలో అమ్మ, అమ్మ ఏమైనా గిఫ్ట్ పంపించినావా నువ్వు? పునీత్ వచ్చిండు, గిఫ్ట్ ఇచ్చిండు, పెద్ద బాక్స్ ఉన్నది. అవునా, మరి చెప్పలేవు నాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సో గైస్. ఇది మా మమ్మీ పంపించి అన్బాక్స్ చేసేద్దాం, నేను లోపల ఏముందో నాకు కూడా ఇంకా తెలుసుకోవాలన్నారు. ఓ యాక్చువల్ అయితే నేను ఇంకా నమ్మలేకపోతున్నా ఆ గిఫ్ట్ ఏమో దానిలో ఏముందని. లోపల యాక్చువల్గా డిస్టర్బెన్స్ చాలా ఉన్నది, సో అదొకసారి కార్లో కూర్చొని అన్బాక్స్ చేసేద్దాం, లోపల ఏముందని మీకు కూడా చూపిస్తా లైవ్గా ఇప్పుడే. నీకెప్పుడు పంపించింది రాయన? నాకేపకుండా నీళ్ళు ఏమున్నా నాకు అర్థమవుతుంది, నాకు ఇష్టమైంది. వావ్, ఇట్స్ ఎ డిజిఐ ఆస్మో. ఇది 6 మంత్స్ బ్యాక్ అమెజాన్ విష్ లిస్ట్లో పెట్టినా, సో మేబీ దాంట్లోకి వెళ్ళి చూసి ఆర్డర్ చేసినట్టుంది. అన్బాక్స్ చేద్దాం. ఇది కూడా 3 గిఫ్ట్స్ ఉన్నాయి యాక్చువల్గా టోటల్గా. దిస్ ఈజ్ 1. ఇది 2 అండ్ 3. ఫస్ట్ చిన్నవి ఓపెన్ చేద్దాం. సో ఇదేంటి ఇది బాక్స్? సో ఇది గోప్రో గింబల్ది యాక్సెసరీ. ఇది ఐల్ ఓపెన్ ఇట్. సో దిస్ ఈస్ ద గోప్రో యాక్సెసరీ, అంటే గింబల్కి పెడతాము ఇది. సో దాని గురించి సపోర్ట్ ఇది. దిస్ ఇది ఎంత దీని ప్రైస్ ఉందా? దిస్ ఈస్ 1099. లవ్లీ లవ్లీ. ఇంకోటి ఏంది? మైక్రో ఎస్డి. మై గాడ్, 128 జీబీ మైక్రో ఎస్డి క్లాస్ 10. అది చాలా ఫాస్ట్ వర్క్ చేస్తుంది ఇదైతే. సో దీన్ని కూడా ప్రైస్ బాగానే ఉంటుంది, 3000. నైస్. అండ్ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు అన్బాక్స్ ది DJI ఆస్మో 2. ప్యాకింగ్ కొత్తగా ఉన్నట్టుంది దీన్ని. సో MRP ఇస్ లైక్ 11999, జూలై మ్యానుఫ్యాక్చర్ 2019. ఎప్పటి నుండి నేను కొనుక్కోవాలని ఉంటుండే నాకు, కానీ టైం పాసిబుల్ కాలే. సో దిస్ ఈస్ ద బాక్స్. DJI అని రాసింది ఇక్కడ. వావ్ వావ్, ఐ సీరియస్లీ లవ్డ్ ఇట్. జస్ట్ వెయిట్, ఐ విల్ జస్ట్ ఓపెన్ ఇట్ అండ్ షో యూ. సో దిస్ ఈస్ ద గింబల్ విచ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. iSo this is a 3-axis gimbal. సో నా యూట్యూబ్కి చాలా హెల్ప్ అవుతుంది ఇది. సో మేబీ నేను వీడియో చేస్తాను కాబట్టి మమ్మీ ఇంకా అర్థం చేసుకొని నాకు పంపించినట్టుంది. దీస్ ఆర్ ద 3 గిఫ్ట్స్ మై మామ్ హ్యాస్ సెంట్. అమ్మ, ఐ లవ్ యూ సో మచ్, అండ్ థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్. నన్ను అర్థం చేసుకొని నా కోసం మీకు పంపించినావు. సో అది చాలా హ్యాపీగా ఉన్నది. అండ్ గాయస్, దిస్ ఈస్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. యాక్చువల్ ఏదో క్యాజువల్ వీడియో చేద్దాం అనుకున్నా ఇది. సో ఇట్ ఎండెడ్ విత్ సంథింగ్ స్పెషల్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఐ విల్ కమ్ విత్ న్యూ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సో అంటిల్ దెన్ ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, రైడ్ సేఫ్, అండ్ స్టాప్ ఆన్ యువర్ సీట్ బెల్ట్స్ వెన్ యువర్ డ్రైవింగ్.